ఎలాగా తీసుకువెళ్ళడంలో ఇంకెక్కడైనా లోపం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్ గా ఏంటంటే ఏదన్నా ఇప్పుడు అంటే జనరేషన్ ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే ఒక పర్సన్ ఒక ఎక్సర్సైజ్ గానీ ఒక యోగా గానీ ఏదైనా చేస్తున్నారు అంటే మేబీ తనకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అందువల్ల తను చేస్తున్నాడేమో, ఇలాంటివి డౌట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని అందరూ ఏంటంటే ఇప్పుడు నేను యోగా కొంతమంది చేస్తారు, కాకపోతే బయటికి కూడా చెప్పారు నేను ఇట్లా యోగా చేస్తున్నాను, నేను ఇట్లా ఈ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని కూడా వాళ్ళు చెప్పారనమాట. అది ఎందుకో వాళ్ళు గిల్ట్ గా ఫీల్ అవుతారు, అది ఎందుకో నాకు అర్థం కాదు. బట్ మీరు చెప్పారనుకోండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, ఏదో నేను చేస్తున్నాను, వాళ్ళు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అరే ఇది నేను చేయడం వల్ల కొంచెం ఈవెన్ మనకు కోపం తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఖచ్చితంగా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళ నుంచి వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఏంటంటే నేను చెప్తే వీళ్ళు నాకేమైనా డిసీజ్ ఉందనుకుంటారేమో, నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారేమో, ఇంక ఇదే థాట్ లో ఉంటారు. ఫస్ట్ మనం బయటికి రావాలి, మన పిల్లలకు కూడా 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు యోగా. సో 8 ఇయర్స్ నుంచి మెల్లమెల్లగా వాళ్ళ లైఫ్ స్టైల్లో మెల్లమెల్లగా ఇంక్లూడ్ చేయండి. సూర్య నమస్కారం పిల్లలు హ్యాపీగా చేయొచ్చు, సూర్య నమస్కారం చేయించామనుకోండి వాళ్ళకు కూడా ఒక పార్ట్ అయిపోతుంది లైఫ్ లో. సో తర్వాత కూడా వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడ అంటే మీరు రీజన్ గురించి కూడా మనం మాట్లాడాం కాబట్టి, ముస్లిమ్స్ వాళ్ళు ఖురాన్ చదివే సమయంలో కానివ్వండి, వాళ్ళు కొన్ని ఆసనాస్ అది లైక్ వాళ్ళ ప్రార్థనలో మమేకం అయిపోయి ఉన్నాయి. బట్ కానీ మనకు కూడా అలాంటిది ఏదన్నా వస్తే కలిసి పూజ విధానం వేరు, యోగా విధానం వేరు, ఈ రెండింటిని కలపగలిగితే మనం సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇవ్వగలుగుతామేమో. ఇప్పుడు మళ్ళీ మనం పూజ అది అన్నాం అనుకోండి, రిలీజియన్ లాగా వచ్చేస్తుంది. సో యోగాని యోగాలనే తీసుకోవాలి. 5000 ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి మన దగ్గరికి, మన వాళ్ళు ఎంత బాగా చెప్పారు. యాక్చువల్ గా యోగా అనేది లివింగ్ ఎంటిటీ పోస్చర్స్ నుంచి ఒక్కొక్క ఆసన తీసుకున్నారు. ఇప్పుడు స్నేక్ నుంచి కోబ్రా పోస్చర్, భుజంగాసన తీసుకున్నారు, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాస్, డాగ్ పోస్చర్, క్యాట్ పోస్చర్, లివింగ్ ఎంటిటీస్ నుంచే కదా తీసుకునింది మనకి. ఏం రిలీజియన్ కాదు కదా, అవును, హ్యాపీగా చేసుకోవచ్చు. రిలీజియన్ అనేది లేదు, అసలు 100% రిలీజియన్ అనేది లేదు. ఓకే, అంటే కనీసం ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా దీన్ని పూజలో మమేకం చేసుకుంటూ చేస్తే అయినా ఇది యోగాసనంగా మారుతుందేమో అన్న ఒక థాట్. కానీ దీన్ని మనం మొదట్లో అనుకున్నట్టుగా దీన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళాలి అంటే గనక ప్రతి ఒక్కరు చేయాల్సిందే అని నిబంధన పెట్టాలి. అవును, అంటే ఇప్పుడు కొంచెం అంటే ఇది వరకటి కంటే ఇప్పుడు కొంచెం అయితే చేంజ్ వచ్చిందండి, 50% అయితే చేంజ్ వచ్చింది. ఎవరు చూసినా గానీ కొంచెం ఇప్పుడు యోగా క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి నేను చేస్తాను ఫ్రీగా, ఎక్కడ నా యోగా అంటే ఏమైనా పార్క్స్ లో నేర్పిస్తున్నారా, నేను వెళ్ళి నేర్చుకుంటాను, అలా అయితే కొంచెము చేస్తున్నారు. దాదాపు అయితే చేంజ్ వచ్చింది, ఇంకా చేంజ్ వస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో యోగా కూడా ఒక పార్టే. ఇప్పుడు మనం ఎలా అయితే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుని మనం రెగ్యులర్ వర్క్స్ చేసుకుంటున్నామో, నిద్ర లేవగానే ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని నెక్స్ట్ మనం యోగాసన స్టార్ట్ చేసిన తర్వాత మన డైలీ రొటీన్ వర్క్ స్టార్ట్ చేద్దాము అనేది కనుక మెంటల్ గా వాళ్ళు ఫిక్స్ అయిపోతే. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ పోన్మెంట్ ఉండకూడదు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, నెక్స్ట్ డే చేద్దాంలే, స్కిప్పింగ్ చేస్తూ ఉంటే ఇంకా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, నెక్స్ట్ అలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు స్టార్ట్ చేయాల్సిందే, ఈ రోజు స్కిప్ చేయకూడదు, ఈ రోజు స్టార్ట్ చేయాల్సిందే. మనం ఎలా ఫుడ్ తీసుకోవడం అనేది స్కిప్ చేయకుండా ఉంటామో సేమ్ అలాగే స్టార్ట్ చేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయి. ఈజీగా నెక్స్ట్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, తొందరగా డాక్టర్స్ చుట్టూ తిరగకుండా మన హెల్త్ అనేది మనం కాపాడుకోగలుగుతాం. డాక్టర్స్ కూడా యోగా వైపే చూస్తారు అనుకుంటా కదా, మీరు ట్రైనింగ్ ఇచ్చే వీళ్ళల్లో మీరు చూస్తుంటారా? అవునండి, నాకు చెప్తారు కూడా ఇట్లా డాక్టర్ చెప్పారండి. డాక్టర్స్ కూడా యోగా చేస్తూ ఉంటారు కదా అంటున్నా? అవునండి, yes correct, డాక్టర్స్ కూడా వస్తారు నా దగ్గరికి. డాక్టర్స్ కూడా నేను తీసుకుంటాను యోగా క్లాసెస్, డాక్టర్స్ కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా యోగాలో ఏమేం. డాక్టర్స్ కి తెలుసు యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి అనేది వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళే వస్తున్నప్పుడు జనరల్ పీపుల్ రావడానికి ఏంటండి, హ్యాపీగా రావచ్చు. ఓకే అండి, అలాగే ఇది ఇంటర్నేషనల్ స్థాయి వరకు వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు? మంచిదే కదండి. అంటే మీరు ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ యోగాగా మారిన తర్వాత యోగా టీచర్ అయ్యారా, ముందు నుంచి ఉన్నారా? లేదండి, ముందు నుంచే ఉన్నా. ఓకే, అది ఇంటర్నేషనల్ యోగా డే అయిన తర్వాత మీకేమనిపించింది యాజ్ ఎ యోగా టీచర్ గా? ప్రౌడ్ అనిపించింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా మేడం ఇట్లా ఇంటర్నేషనల్ యోగా డే ప్లాన్ చేస్తున్నాము, మా ఎంప్లాయీస్ అందరూ చేస్తారు, మీరు ఆ రోజు రండి పర్ఫామ్ చేద్దాము అంటే నైస్ కదా. ఇప్పుడు ఎన్ఎండిసి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను వెళ్తాను ఎవ్రీ ఇయర్ ఎన్ఎండిసి లో. వాళ్ళు అంతకుముందు మీరు వెతుక్కోవాల్సి వచ్చేదేమో, ఇప్పుడు యోగా టీచర్లు వెతుక్కుంటున్నారేమో పబ్లిక్. 100% కరెక్ట్.
ఓకే ఇప్పుడు వాళ్ళే కాల్ చేస్తారు, ఇప్పుడు వాళ్ళే కాల్ చేసి ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు ఈవెన్ మైనారిటీ కాలేజెస్ లో కూడా యోగ కంపల్సరీ అని పెట్టారు. షాదాన్ మెడికల్ కాలేజ్, విఆర్కే మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇయర్ కంపల్సరీ అని పెట్టారట. సో వాళ్ళు అప్రోచ్ అయ్యి మేడం ఇట్లా క్లాసెస్ తీసుకోండి, మాకు మా స్టూడెంట్స్ కంపల్సరీ పెట్టారు, మా స్టూడెంట్స్ చేయాలి, డాక్టర్స్ వాళ్ళందరూ కంపల్సరీ చెయ్యాలి అని చెప్పారు. సో దట్స్ నైస్. ఇప్పుడు అందరికి అంటే వాళ్ళకి ప్రెసెంట్ ఫస్ట్ ఏంటండి ఇది యోగా ఏంటి, మాకు మా క్లాసెస్ మేము రెగ్యులర్ గా జరుగుతుంటే ఇదేంటి డిస్టర్బెన్స్ అనుకుంటారు, బట్ లేటర్ ఆన్ దే విల్ రియలైజ్. ఓకే శ్రావంతి గారు, శ్రావంతి గారు ఒకటి అంటే ఇంట్లో ఉన్న మహిళలు, స్ట్రెస్ తో ఉన్న మహిళలు, వర్కింగ్ తో ఉన్న వాళ్ళతోనూ కనీసం మనం ఈ షో ద్వారా ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదన్నా మీరు చెబితే దాన్ని ఫాలో అయ్యేలాగా చేద్దాం. కనీసం ఒక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా, స్ట్రెస్ రిలీఫ్ కానివ్వండి, మెంటల్ టెన్షన్స్ నుంచి దేని నుంచి అయినా మహిళల కోసం ఒక చిన్నది ఈరోజు మన వంతుగా చేద్దాం. ఓకే అండి. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, నేను జనరల్ గా హై బీపీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో మనం బీపీకి తగ్గించుకోవడానికి, హై బీపీ వెంటనే మనకి కోపం వస్తుంటుంది, తగ్గదు అస్సలు, చాలా తగ్గదు. సో వెంటనే మనం కామ్ డౌన్ అవడానికి నేను చెప్తాను, లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ఇట్లా చిన్ ముద్రలో ఉంచుకోవాలి, థంబ్ అండ్ ఇండెక్స్ ముద్రలో ఉంచాలి, రైట్ హ్యాండ్ ఏమో చూపుడు వేలు మధ్య వేలు రెండు క్లోజ్ చేసి ఉంచాలి, ఇది నాసికా ముద్ర అంటారు. రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేయాలి, ఇన్హేల్ ఎడమ నుంచి గాలి పీల్చుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ నోస్ట్రిల్ క్లోజ్ చేసేయండి, రైట్ నోస్ట్రిల్ ఎక్సెల్ చేయండి, మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ చేయాలి, లెఫ్ట్ నుంచి ఎక్సెల్ చేయండి. ఇది నాడి శుద్ధి ఒక రౌండ్ అవుతుంది. లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసి రైట్ నుంచి ఎక్సెల్ చేయాలి, రైట్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సెల్ చేయాలి, ఇది వన్ రౌండ్. అయితే మనము మినిమం ఒక 9 రౌండ్స్, 9 to 27 రౌండ్స్ వరకు మనం కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వెంటనే మన మైండ్ అనేది కామ్ డౌన్ అవుతుంది. ఓకే. అయితే ఇది ఇది ఒక్కటే సరిపోతుంది అంటారు, మహిళలకేనా జెంట్స్ కైనా సరే ఇదే. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు హై బీపీ కనుకోండి, మనం రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సెల్ చేయాలి, ఇది ఒకటి చేసుకోవాలి. 27 రౌండ్స్ 3 టైమ్స్ చేశారనుకోండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 times 27 27 27 రౌండ్స్ చేశారనుకోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. 10 డేస్ లో బీపీ అనేది కామ్ డౌన్ అవుతుంది. ఓకే. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసి రైట్ నుంచి ఎక్సెల్ చేయాలి, మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సెల్, ఇది నాడీ శుద్ధి అవుతుంది. ఓన్లీ బీపీ తగ్గించుకోవాలి అనుకుంటే లెఫ్ట్ ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సెల్ చేయాలి. ఓకే ఓకే ఓకే. లెఫ్ట్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ అంతే. క్లోజ్ చేసి ఉంచాలి, లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సెల్ చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రవంతి గారు, చాలా చక్కగా చెప్పారు. ఏదేమైనా ఇంటర్నేషనల్ యోగా డే ద్వారా మీలాంటి యోగా నేర్చుకున్న వాళ్ళకి ఒక ఒక ఐడెంటిటీ, దాంతోపాటుగా ప్రతి ఒక్కరి జీవితానికి కూడా ఒక భరోసా, బతుకు భరోసా లాంటి దానిగా చూడాలి నిజానికి. మరి ఎంతమంది ప్రతిసారి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం తప్పితే యోగా డే రోజు, మిగతా దేశాలు చాలా వాళ్ళ జీవితాల్లో భాగాలు చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటే మనం మాత్రం దీన్ని